ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత మహారథులైనటువంటి భారతదేశానికి చెందిన అనేక మంది నాయకులు, నటులు ప్రజాప్రతినిధుల సమక్షంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం పూర్తయింది. మోడీ, అమిత్ షా లేదా ఇతరులు ఉన్నటువంటి ఆ సభలో అయినా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలను ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారేమో, ముఖ్యంగా ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, దీనికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తారేమో, ప్రధాని నుంచి ఒక స్పష్టమైన హామీని రాబడతారేమో అని చాలామంది ఎదురు చూశారు. కానీ ఆ రకమైన వాతావరణం ఎక్కడా కనబడలేదు. కూటమికి సంబంధించి మాటలే తప్ప ఇతరత్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి హామీలు కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు కానీ, వాటి ప్రస్తావన కానీ ఎక్కడ లేదు. సరే, అమరావతి విషయం మొదటి నుంచి చెప్తున్నారు. అమరావతికి కూడా ఏదైనా స్పెషల్ ప్యాకేజీ లాంటిది లభిస్తుందా అన్నది ఎక్కడా కనబడలేదు. ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా తొలి సంతకం, చంద్రబాబు నాయుడు తొలి సంతకం డిఎస్సి నియామకం మీదనే, నియామకాలపైనే పెడతా అన్నారు. కానీ అది ఏం జరగలేదు. తొలి సంతకం, మంచి సంతకం ఇంతవరకు ఏది జరగలేదు. చాలామంది ఆయన ప్రమాణ స్వీకారం అయిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, 18 ఏళ్ళు నిండి 19 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే వాళ్ళందరూ నెలకు 1500 రూపాయల ప్రభుత్వ స్కీమ్కి అర్హులు. పోనీ దీంట్లో 25 లక్షల మందినో, 30 లక్షల మందినో వృద్ధులు, మహిళా పెన్షన్దారులు ఉన్నారు అనుకుందాం, లేదా 40 లక్షల మంది చేసిన 1,60,00,000 మందికి నెలకు 1500 లెక్కన అందించబోతున్నారు రేపు జూలై 1 నుంచి. అలాగే పెన్షన్ కూడా ఎరియర్స్తో సహా జూలై 1 7,000 రూపాయలు, అంటే ఇక ముందు 4,000 పెన్షన్ కాబోతుంది, ఎరియర్స్ కలుపుకొని 7,000 వేయబోతున్నారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తారేమో, సూపర్ 6 వాటికి ప్రస్తావిస్తారేమో, రేపు వేయబోతున్నామని చెప్తారేమో అని చాలామంది ఆశగా ఎదురు చూశారు. అట్లాగే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఆబ్లిక్ ఇవ్వకపోతే నెలకు 3,000 వంతున వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తాం. మరి 20 లక్షల మందికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే అవి మొదటి నెల నుంచే అమలయ్యేటువంటి స్కీమ్స్ కాబట్టి ఆ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే ప్రజలందరికీ ఒక నమ్మకం, భరోసా ఏర్పడి ఉండేది. ఇవే కాదు, చాలా రకాలు. అమ్మకు వందనం, దాదాపుగా 60 లక్షలకు పైగా విద్యార్థులు, 65-70 లక్షల పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లాడున్నా, ఇద్దరున్నా, 3 ఉన్నా, 40 మంది ఉన్నా ఇస్తారు కాబట్టి అమ్మకు వందనం పేరుతో ఈ 60-70 లక్షల మంది విద్యార్థులకు కూడా 15,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ప్రకటనలు, వీటికి సంబంధించిన వివరాలు ఏవైనా ప్రకటిస్తారేమో అని ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి వాటికి సంబంధించిన ఊసే ఎక్కడ కనబడలేదు. నిన్న జరిగినటువంటి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో కానీ, ఇవాళ ప్రమాణ స్వీకారంలో కానీ
ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కానీ ప్రజలకు సూపర్ సిక్స్ టీడీపీ షణ్ముఖ వ్యూహం, ఈ షణ్ముఖ వ్యూహానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. ఇది నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నామని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటిస్తారేమో, ఇంకేదైనా చెప్తారేమో అనేది ఎక్కడ లేదు. ఉద్యోగస్తులు కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో తమకు రాబోయే ఫలితాలు సిపిఎస్ రద్దు లాంటివి, మిగతా ఫిట్మెంట్ కానీ మిగతా అంశాలు చాలా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. మరి వారికి కూడా ఏది భరోసాగా ఎక్కడ చెప్పలేదు. చూడాలి, కొత్త ప్రభుత్వం మీద కోటి ఆశలతో విపరీతంగా ఓట్లు గుమ్మరించినటువంటి ప్రజానీకం ఓటర్లు ఈ ఊసు ఎక్కడన్నా ప్రస్తావిస్తారేమో, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా చెప్తారేమో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరొక పథకం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలంటే ఇప్పటికే కర్ణాటకలో కేఎస్ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6,000 కోట్లు బకాయి పడింది. వాళ్ళు ఇట్లయితే బస్సులు తిప్పలేము, బస్సులు మూలపడేస్తామని చెప్తున్నారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. కానీ ఇదే హామీని చంద్రబాబు నాయుడు సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. దాని విషయం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మహిళలంతా ఇప్పుడెప్పుడు ఉచిత బస్సు సౌకర్యం లభిస్తుందా, రకరకాల ప్రయాణాలకు వాళ్ళు డిజైన్ చేసుకొని ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, దాని బూసు కూడా ఎక్కడ లేదు. ఇలాగే చాలా రకాల అంశాలని ప్రభుత్వం వచ్చిన మొన్నటి నుంచే ప్రకటించాలని లేదు. కానీ వాటి షెడ్యూల్ కనుక చెప్తే జూన్ నుంచి ఇవ్వబోతున్నాం, జూలై నుంచి ఇస్తాం, లేదా ఆగస్ట్ నుంచి ఇది ఇస్తాం, సెప్టెంబర్ నుంచి ఇది ఇస్తాం, అక్టోబర్ నుంచి ఈ స్కీమ్ ప్రవేశపెడతాం, ఇట్లా ఏదైనా చెప్పుంటే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక భరోసా ఏర్పడుండే. కానీ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వకపోవడంతో, వీటి ఇచ్చిన హామీలను ప్రస్తావించకపోవడంతో ఒక అపనమ్మకం ఎక్కడో ప్రజల్లో కుట్టుమిట్టాడుతోంది. ఇవన్నీ పక్కన పెట్టి అమరావతిని ఆగమేఘాల మీద, ఈ స్కీమ్స్ అన్నిటినీ పక్కన పెట్టి అమరావతిని ఒక ఆగమేఘాల మీద డెవలప్ చేయాలి అంటే సుమారుగా 110,000 కోట్లు అవసరమని చెప్తున్నారు. మరి వాటికి కూడా సంపద సృష్టి ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారో, ఉచితాలు కానీ మిగతా స్కీమ్స్ కానీ వాటన్నిటికి సంబంధించి దానికి రెట్టింపు అమౌంట్ ఖర్చు చేయాల్సి వస్తుంది. 2,00,000 కోట్లు ఈ 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడి నుంచి తెస్తారు, సంపద సృష్టి ఎలా జరుగుతుంది అనేది ఇంకోటి. ఉద్యోగాలు అంటే మరి హోటళ్ళలో సప్లయర్స్ గారు, లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న సైకిల్ షాపుల్లో పనిచేసి ఇట్లాంటి ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేసాం 20 లక్షల మందికి అని చెప్తారా? లేదా ఉద్యోగాలు ఏ రకమైన ఉద్యోగాలు కల్పించబోతున్నారు, ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల? ఉద్యోగం ఇచ్చేసామని చెప్తే వాళ్ళకి 3,000 ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి ఉద్యోగం ఏ రకమైన ఉద్యోగం, అది ఎంతో కొంత వాళ్ళకి భరోసా ఇచ్చే ఉద్యోగమైనా, వాళ్ళ జీవన భృతికి సరిపోయే ఉద్యోగమైనా కాదా, చాలా అనుమానాలు పెళ్ళుముకుతున్నాయి. వీటన్నిటికీ ఇప్పటికిప్పుడు ఇవాళకి ఇవాళ చేయమని ఎవరు అడగట్లేదు, చెప్పట్లేదు. కానీ వీటికి ఒక షెడ్యూల్, ప్రతి పథకానికి సంబంధించి ఒక షెడ్యూల్, మేము నెక్స్ట్ ఆగస్ట్ నుంచి, నెక్స్ట్ జనవరి నుంచో గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా 3 ఇస్తాము అని చెప్పాలి కదా. అది ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు కదా. చాలామంది గ్యాస్ సిలిండర్స్ కూడా 3 రాబోతున్నాయనేది ఏదో చూస్తున్నారు. ఏటా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తారేమో తెలియదు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఈ పథకాలు మొదలవుతాయి, ఈ డిఎస్సి ఎప్పుడు వస్తుంది, డిఎస్సి ద్వారా ఎంతమందికి చేయబోతున్నారు, దాదాపు నిరుద్యోగులు అంటే విద్యావంతులైన నిరుద్యోగులు ఉన్నారు,
విద్య లేకుండా నిరుద్యోగులు ఉన్నారు. మరి విద్యావంతులు విద్య లేకుండా ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం చూస్తే దాదాపు 60 లక్షలు 70 లక్షల మంది కనపడతారు. వీళ్ళందరికీ 3000 చొప్పున ఇస్తారా, లేదా విద్యావంతులైన నిరుద్యోగులకే ఇస్తారా, లేదు మీరు చెప్పినట్టు 20 లక్షలు ఒక బ్యాన్ పెట్టుకొని ఆ 20 లక్షల మందికి ఇస్తారా, ఎప్పటి నుంచి ఇస్తారు? డిఎస్సిలో కూడా చాలా రకాల మతలబులు ఉన్నాయి. నేషనల్ రేషియో చూసుకుంటే జాతీయ స్థాయి రేషియో 6th to 7th వరకు ఉన్నటువంటి స్కూళ్ళల్లో నేషనల్ యావరేజ్ చూస్తే ప్రతి 28 మందికి ఒక టీచర్ ఉన్నారు. అట్లాగే అప్పర్ ప్రైమరీ అంటే పై స్థాయి చదువు 10th లోపల వాళ్ళకి ప్రతి 24 మందికి ఒక టీచర్ నేషనల్గా జాతీయ స్థాయిలో చూస్తే యావరేజ్న ప్రతి 24 మంది విద్యార్థులుగా ఒక టీచర్ ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రైమరీ స్కూల్స్లో ప్రతి 24 మందికి ఒక టీచరు ప్రైమరీ స్థాయిలో, ప్రతి 17 మందికి ఒక టీచరు అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నారు. అంటే నేషనల్ యావరేజ్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు. మరి ఇంకా డిఎస్సి ప్రకటించి కొత్తగా టీచర్స్ని రంగంలోకి తీసుకొస్తారా, ఏం చేయబోతున్నారు? ఇది కూడా స్పష్టత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, కొత్త ప్రభుత్వం మీద కోటి ఆశలు అయితే నెలకొని ఉన్నాయి, అవన్నీ ఎప్పటి నుంచి సాధ్యమవుతాయో అందరూ వెయ్యికడతో ఎదురు చూస్తున్నారు.